చంద్రబాబు నాయుడు ఎందుకు తిడుతున్నాడు బీజేపీని అని మీరు అడగాలి కదా. గ్రామ పడిపోయింది కదా, జీరోకి వెళ్ళిపోయింది. అసలు చంద్రబాబు నాయుడు అంత పెద్ద ఎత్తున తిరిగి తింటే మీరు అన్ని స్క్రోలింగ్లు ఎన్టీవీ వాళ్ళు అలాగే ఎందుకేసేస్తున్నారే? జీరో దాన్ని కూడా అంత హీరో చేయడమే, మీరు మీకు వేరే పని లేదే ఇంకా, ఇంకా అదే పని. బీజేపీ జీరో, బీజేపీ జీరో అనేయండి, హ్యాపీగా ఉంటుంది. అంతేగాని మోడీ 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 అని అయితే ఎన్టీవీలో ఉపయోగం ఏంటి? మరి జీరో దానికి అన్ని అంత అంత శాతమా? అదే జీరో చెప్పే గ్రాప్ పడిపోయిందండి. ఇవి అంటున్నాం సీనియర్ రిపోర్టర్ గారు ఆయనే అంటున్నాడు గ్రాప్ పడిపోయిందని. మరి గ్రాఫ్ పడిపోతే చంద్రన్న మాట్లాడింది, మీరు అంత గ్రాఫ్ హై గ్రాఫ్లో చూపిస్తే హై పిచ్లో చూపిస్తే ఎలాగా? మరి అడగాలి కదా ఆయన గ్రాఫ్ పడిపోయింది దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నా బాబాయ్ అని. నేను చెప్తున్నాను మీకు ఎందుకంటే మమ్మల్ని తిడతాడు ఆయన, మేము కాదు కదా ప్రతిపక్షం, ప్రతిపక్షం ఆయన కదా. ఆయనకైతే ఏదో సరిగ్గా పనిచేయడం లేదండి. మీ ఛానల్స్ కన్నా సరిగ్గా పనిచేయాలి కదా. మంచిదండి రికార్డు, పోలవరం రికార్డు కాదండి. అనుమతులు ఇవ్వడం లేదు, అనుమతులు ఇవ్వడం లేదు. మీ ఏంటి మోడీ ప్రభుత్వం అంటే పోలవరానికి అనుమతులు ఇవ్వడం లేదట. అనుమతులు లేవు, డబ్బులు లేవు, రికార్డు అది రాసేస్తాను ఇవి చూపించేస్తున్నా. అనుమతులు ఇవ్వకుండా రికార్డులు ఎందుకు వచ్చేసినాయండి? ఏం రికార్డు అండి అది? గిన్నీస్ రికార్డు. దానికో పెద్ద సర్టిఫికెట్లు మీ పేపర్లో పెద్ద పెద్ద ఫోటోలు. అనుమతి ఇవ్వకుండా ఇంత కాంక్రీట్ రాత్రులు పొగలు డబ్బులు ఇవ్వకుండా ఎక్కడి నుంచి ఆడించేస్తున్నాడు అండి? నాకు అర్థం కాదు. ఏంటి అబద్ధాలు చెప్పడం రికార్డేనండి? అబద్ధాల్లో గిన్నీస్ బుక్ కొత్త చంద్రబాబు నాయుడు. దానికి ఏదైనా కొత్తదన్నా తయారు చేయాలి ఇప్పుడు మనం. అంతేకాని సరిపోవు మన రికార్డులు, మనకున్న రికార్డు చంద్రబాబు నాయుడు అబద్ధాల ముందు బలాదూరు కొత్తలు కనిపెట్టాలి మనం.